ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ కాలనీలో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్లోని విద్యార్థిని మృతి చెందింది. చిన్నపాటి వర్షానికే హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో హాస్టల్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో స్పందన అనే విద్యార్థిని మృతి చెందగా మరో నలుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. థ్యాంక్ యూ శివ. రాకరాక నిన్న ఖమ్మం నగరంలో చిన్న వర్షం వచ్చింది. ఆ తర్వాత ఆ వర్షానికి హాస్టల్లో చదువుకున్న అబశుభ తెలియనటువంటి నాలుగు చిన్నారి స్పందన మృతి చెందింది. మరో నలుగురు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మొత్తం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కాలనీలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. రాత్రి 11:30 సమయంలో జరిగిన ఈ సంఘటనలో ఒక్కసారిగా రూమ్ అంతా కూడా షార్ట్ సర్క్యూట్ తో పొగలు తిమ్మడంతో అదే సమయంలో పక్కనే ఉన్న పలువురు యువకులు వచ్చి హాస్టల్లో తిరగడం అందులో ఉన్న పిల్లలను బయటకు తీయడంతో పెద్ద ప్రమాదమే తప్పని చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ హాస్టల్ పక్కనే ఉన్నటువంటి కొంత జర్నలిస్టులు సైతం ఇందులో పాల్పొస్తూ గాయపడ్డవారిని హాస్పిటల్ తరలించి ఔదర్యాన్ని చాటుతున్నారు. హాస్టల్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో బంకర్ బట్టలకు అన్నిటి కూడా అంటుకోవడంతో రాత్రి 11:11 కావడంతో పిల్లలందరూ చిన్నారులు కావడంతో వారికి అర్థం కాలేదు. ఈ లోపు స్పందన అనే నాలుగో తరగతి చదువుకున్న పాపను అక్కడ ఉన్నటువంటి కనపడకపోవడంతో ఆమె దుప్పటి కప్పుకొని పడుకోవడంతో ఆ బాలిక భోగంతా చుట్టుముట్టడంతో ఆమె కనపడక కాపాడలేకపోయేవాడు అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. బాలిక మృతదేహం పూర్తిగా నల్లగా మారిపోయింది. అప్పటికే పొగలు వ్యాపించడం బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితులపై స్థానికులు బయటకు తీసుకొచ్చినా కూడా మొత్తం చిన్నారుల రోజంతా మిన్నంటుందని చెప్పొచ్చు. బాలిక హాస్టల్లో 6వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అయితే సకాలంలో స్థానిక సహకారంతో సిబ్బంది ఉటావుటోనే పిల్లలను బయటకు తీసుకురాకపోవడంతో తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. హాస్టల్లో 35 మంది వరకు విద్యార్థులు ఉండగా వాళ్ళు నలుగురుకు కొంచెం గాయాలైనని చెప్పొచ్చు. సంఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో వచ్చి కరెంటును తీసివేసి మంటలు నాటారు. కాగా సంఘటనపై విచారణ చేస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీస్ కమిషనర్ సిపి తస్వీర్ ఇక్బాల్ కూడా ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లోకల్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, అక్కడ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు యువకులు కావచ్చు, వాళ్ళు ఉండటం వల్ల ప్రమాదం తప్పిందని దీని మీద ప్రాథమిక విచారణ చేస్తున్నామని, అక్కడే ఉన్నటువంటి నైట్ వాచ్మెన్ గా ఉన్న లక్ష్మ ఔదార్యంతో కొంత పిల్లల్ని కాపాడడంతో ఈ పెను ప్రమాదం తప్పింది అని చెప్తున్నారు. అయితే పాప స్పందన అని 4వ తరగతి చదువుకున్న పాప ఆ పొగల్లో కనపకపోవడం వల్ల ఆమె మృతి చెందిందని చెప్పేసి సిపి మనతో చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ అనంతరం దాని మీద సమాచారం అందిస్తారని చెప్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.